Cable Parisramanu technology ki taggatuga upgrade chestu, prati intlo sevalu andistu, intlo manushulaga maripoyindi cable network. Aithe digitalization tarvata cable parisramalo aneka marpulu vachayi, labhalu taggayi. Broadcasterlu rate penchina janam daggara MSO'lu doshulayyaru. Cable operatorlu gatamlo cable billu takkuvagane ichchevaru. Kani ippudu daralanni broadcasterla chetulloki velladamto cable rangam customerlanu akattukolekapothundi. DTH vaipu vellevalani cable rangam లేకపోతుంది. దీనికి తోడు MSO'లు నడిపే లోకల్ ఛానల్స్ ని కట్టడి చేయాలని ట్రై చేస్తుంది. కుట్రతో కేబుల్ రంగాన్ని నష్టాల్లో పడేయాలని ట్రై సర్వ ప్రయత్నాలు చేస్తుంది. అలాగే కార్పొరేట్ శక్తులు MSO'లపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు బ్రైట్ వే ఎండి సుభాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో MSO'లు కిషోర్, అంజిరెడ్డి, మూర్తి, పమ్మి సురేష్, జితేందర్ కోదాడ, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే జియో అనే ఒక సబ్జెక్ట్ ఏదైతే కార్పొరేట్ కంపెనీస్ ఆత్వే అండ్ జీటీపీఎల్ అండ్ కొన్ని ఇతర కంపెనీస్ని తీసుకోవడం జరిగింది. దానికి ఈ మధ్యలో మా యొక్క మేము తక్కువ రేట్లో ఇస్తున్నటువంటి కస్టమర్లకు తక్కువ రేట్లో ఇస్తున్నటువంటి ఛానల్స్ని కానీ లేకపోతే ఆపరేటర్లని ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ ఒక కుట్రపూరితమైనటువంటి విధానంతో మార్కెట్లోకి వస్తున్నారు. మీ ద్వారా ఏదైతే కస్టమరు కోరేది ఒకటే, వారిని నమ్మకండి. మేము గత 30 సంవత్సరాల నుంచి మీ ముందు ఉన్నాం, ఇక కూడా మేమే ఉంటాం. ఎందుకనంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ మాలాంటి వాళ్ళని అనగదొక్కిన తర్వాత మీరు ఇదే వినోదాన్ని 1000 నుంచి 2000 రూపాయలు మీరు ఛార్జ్ చెల్లించవలసి వస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఆ కార్పొరేట్ వ్యవస్థ ఎట్లుంటుందో. కాబట్టి దయచేసి మొదట కస్టమర్లకు తెలియజేస్తున్నాం, జియో బాక్స్ అంటే ఒక బాంబ్ అది, ఆ జియో బాక్స్ తెరువు పోకండి. ఎందుకనంటే అది ఆ విషయం మేము చెప్పాల్సిన పని లేదు, అది కార్పొరేట్ కంపెనీ. ఇంకో విషయం కూడా క్లారిటీ మేము చేయగలుగుతున్నాము, అడుగుతున్నాము ఈ యొక్క మీడియా ద్వారా. ఈ యొక్క ఆత్వే జీటీపీఎల్ ఏదైతే ఉందో, అసలు జియో తీసుకున్న సందర్భంగా దాన్ని ఆపరేట్ చేస్తున్న విధానం ఏంటి? ఇంతవరకు కేబుల్ ఆపరేటర్లకు కానీ ఇండిపెండెంట్ MSO'లకు కానీ కస్టమర్లకు కానీ కూడా తెలియజేయలే. కాబట్టి మీ మీడియా ద్వారా వాళ్ళని ఒకటే క్లారిటీగా అడుగుతున్నాను, మీరు ఏ ఉద్దేశంగా ఎవరు అసలు ఈ కంపెనీలో ఏ పద్ధతి ప్రకారం మీరు మా ముందుకు వస్తున్నారో తెలియజేసి ముందుకు వస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు జియో బాక్స్ పెట్టుకుంటూ మీరు డిమాండ్గిన మేము అడిగిన డిమాండ్గా మీరు చెప్పలేకపోతే మేము ఏ ఒక్క ఆపరేటరు ఏ ఒక్క MSO ఎక్కడ డిస్టర్బ్ అయినా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ రిలయన్స్కి సంబంధించినటువంటి ఇతర వ్యాపారాలు వారికి సంబంధించిన వ్యాపారాలు ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్లో ఉన్నాయి బిడ్డా, గుర్తుపెట్టుకో. తప్పకుండా అవిటిని నిలుపుదల చేస్తాం. మా యొక్క సమస్య తేలేదాకా ఆ యొక్క ప్రతి ట్రాన్సాక్షన్ని మేము నడవనియం. మాకు కేబుల్ ఆపరేటర్లకు కానీ కేబుల్ MSO'లకు కానీ ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు రోజుకు ఒక చట్టం ప్రకారం జరుగుతూ ఉన్నాయి. కానీ ఇవాళ డిటిహెచ్లు కొనుక్కోమని ఇవాళ ప్రకటన చేసి ప్రకటనలో తెలుగుదేశం కార్యకర్తలారా డిటిహెచ్లు తీసుకోండి అని మా కేబుల్ ఆపరేటర్లు పొట్టలు కొట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇట్లాంటి చర్యలు జరగకూడదని మేము కేబుల్ ఆపరేటర్లు అందరం ఏకమవుతున్నాం. మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొన్న సానుకూలంగా స్పందించి మా కేబుల్ ఆపరేటర్లు కొంతమంది పోయి మా రాజకీయ నాయకులను అడిగితే ఎమ్మటనే సానుకూలంగా స్పందించి కొన్ని పోల్ ట్యాక్స్ విషయంలో సానుకూలంగా స్పందించారు. కార్పొరేట్ సంస్థలు ఈ రంగంలో ప్రవేశించి కేబుల్ ఆపరేటర్లు పట్టగడుతూ ఇండివిజువల్ MSO'లను కూడా నాశనం చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ విధానాలు గత 30 ఏళ్ల నుంచి నిర్మించుకున్న ఈ రంగానికి రక్షణగా నిలబడాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగాన్ని గుర్తించాలని, తద్వారా కేబుల్ ఆపరేటర్ ఉపాధిని కాపాడే క్రమంలో భాగంగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్లో కానీ ఏపీ ఫైబర్ గ్రిడ్లో కానీ ఆపరేటర్లకు పెద్ద పీట వేసే విధంగా విధానాలు ఉండాలని, అదేవిధంగా రానున్న రోజుల్లో టెక్నాలజీ పరంగా కేంద్ర ప్రభుత్వం మాకు మద్దతు నిలిచే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న MSO'లు కేబుల్ ఆపరేటర్లు అందరం కూడా సంఘటితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నాం, మా శక్తిని కూడా చూపించబోతా ఉన్నాం. కేబుల్ వ్యవస్థ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సవాలు గురించి, కేబుల్ వ్యవస్థలో ఉన్న కష్టాల గురించి మేమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది.
ఈ రోజు ఏ రకంగా పరిస్థితి తయారైందంటే దేశవ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల కనెక్షన్లు లక్షల కనెక్షన్లు అని చెప్పేసి గ్రౌండ్ ఉన్నది ఇక్కడ పరిస్థితి, ఇక్కడ రెవెన్యూ ఉన్నది అనే పరిస్థితి చెప్పి వ్యాపార దృష్టితో చూస్తూ చివరికి ఎక్కడ ఉందంటే ఏ రోజైతే తొలినాళ్ళలో ఎవరైతే ఇంటినింటిని కలుపుతూ వీధిని వీధిని కలుపుతూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిండో ఆ వ్యవస్థ మీద వాడి హక్కే భంగం కలిగించే విధంగా డబ్బు ఉన్నది కదా అని చెప్పేసి డబ్బు బలంతోనూ ధనబలంతో అవసరమైతే బాక్సులు ఫ్రీకి ఇస్తాం, బాక్సులు ఫ్రీగా పనిచేసి కనెక్షన్లు సొంతం చేసుకుంటామని ఆపరేటర్కి ఒక ఇన్సెక్యూరిటీ కలిగించే విధంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ నేపథ్యంలో దీన్ని అడ్డుకోవడం కోసం మేమందరం కలిసి ఒక మహాగర్జన పేరుతో ఒక సభను ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఒక మాట నేను ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తారో నిర్మించారో మీరు తర్వాత కానీ ఉన్న ఉపాధి సొంతగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళను రోడ్డున పడేయకుండా వాళ్లకు చేతుని ఇవ్వాలని చెప్పేసి నేను మా కేబుల్ ఇండస్ట్రీలో ఉన్న నివసిస్తున్నటువంటి అందరం కూడా జీవన కొనసాగిస్తున్న అందరి తరఫున ఈరోజు సమావేశ సందర్భంగా వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మమ్మల్ని కాపాడండి, మీకు సేవగా మేము చేస్తాం. ఒక సంస్థ వచ్చి దీనంతటిని తుడుచుకొని పోయే విధంగా ఈరోజు రిలయన్స్ సంస్థకి జియోకి మద్దతుగా పలికిన సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేయాలని ఒక ఆలోచనతో ఈరోజు వేదిక ఏర్పాటు చేయడం ఈ పెద్దలందరూ. దీనికి ప్రతి ఒక్కరూ తన వంతు సాయంగా ఇది ఎవరు బతుకు వాళ్ళది, కేబుల్ ఆపరేటర్లు టోటల్గా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో సుమారుగా ఒక 30,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు, వారి మీద ఆధారపడి 1,00,000 మంది కురవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ 30 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసారు.